తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట దైవారాధనలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి అయినటువంటి మా రాజా, నీకు స్తోత్రములు వందనములు తెలియచేసుకొనుచు గడిచినటువంటి కాలమందంతయు మీ యొక్క క్షేమమైన సుసంపన్నమైన ఆశీర్వాదముల చేత దీవెనల చేత మమ్మల్ని నడిపించి కాపాడి భద్రపరచినందుకై నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయములో మీ ఆరాధనలో ఉంటుండగా మీ మహిమ ప్రసన్నతను మాకు కనపరిచి నీ వాక్యము ద్వారా మమ్మల్ని పవిత్రపరచి శుద్ధీకరించి బలపరచి ఆత్మీయతలో విశ్వాసతలో దయానందత జీవితములలో మేము ఎదుగుటకు సహాయము చేయమని ఈ ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరే మాకు తోడుగా నుండి మహిమపరచుకోగలరని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియ వీక్షకులారా, ఈ నేటి సాయంకాల సమయమున మనమందరము కూడా దేవుని ఆరాధించుకొనుటకు గాను కీర్తన పుస్తకములో నుండి 129వ సంగీతము, శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఇహంబున కీర్తించుచు ఈ పాట పాడెను. Papa.
అదే విధముగా మనమందరము కలిసి దేవుని స్తుతించులాగున కీర్తన పుస్తకములో నుండి 682వ కీర్తన యెహోవా నా బలమ యథార్థమైనది నీ నామ మార్గం పరిపూర్ణమైనది మీ మార్గం ఈ కీర్తన కూడా అందరము కలిసి పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాము 682వ కీర్తన యెహోవా నా బలమ యథార్థమైనది నీ మార్గం
ఈ సమయమున పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగములో చదవగా విందము. నేటి సాయంకాలమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనములు గల దేవుని వాక్యములను చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమయ్యున్నది. మనం ఈ లోకములోనికి ఏమయూ తేలేదు, దీనిలో నుండి ఏమయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఒడుచుకొనిది. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. ఆమేన్. యెహోవా మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, మా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియ వీక్షకులారా, స్నేహితులారా, పెద్దలారా, పరిశుద్ధ కుటుంబములారా, మీకందరికీ కూడా త్రియేక దేవుని నామమున మరొకసారి ఈ సాయంకాలపు శుభాభివందనములు దేవుని పేరట తెలియజేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయమున ధ్యానించుకోవడానికి నేను ఎంచుకున్నటువంటి అంశము సంపదలు ఐశ్వర్యము లేదా రిచెస్ ఆర్ వెల్త్. సర్వసాధారణంగా ఈ ప్రపంచములో ప్రాముఖ్యముగా మనుషులను, ప్రజలను వారి యొక్క సంపదతో, వారి యొక్క ధనముతో, వారికి లభించేటటువంటి రాబడితో లేదా వారికి వచ్చేటటువంటి ఇన్కమ్తో వారిని విభజిస్తూ మధ్యతరగతి, పేద తరగతి, గొప్ప లేదా ధనిక తరగతి అని డివిజన్స్, శాఖలు చేస్తూ ఉంటారు, డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథము కూడా ఈ రిచెస్, సంపదలు లేదా వెల్త్, ఐశ్వర్యం గురించి మాట్లాడుతూ ఉంటుండగా ఈరోజు వాటిని గురించి మనము కొద్ది నిమిషముల పాటు ధ్యానము చేసుకుందాం. క్రైస్తవులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మన జీవితంలో ధనవంతులుగా ఉండవచ్చా, బీదవారిగా ఉండవచ్చా, దేవుడు మనకు అత్యధికముగా ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంపాదన ఉంటే మనం ఏ విధముగా ఉండాలి? కొన్నిసార్లు దైవవాక్యము చెప్తూ ఉంటుంది, ఎక్కువగా ధనము సంపాదించినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని సెలవిస్తుంది అనేటటువంటి పదే పదే మాటలను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు హృదయంలో ఎక్కడో ఒక ఆలోచన మనకు ఉంటుంది, వి డౌట్ ఇన్ అవర్ హార్ట్స్ వెదర్ ద రిచ్ ఎంటర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటటువంటిది మనం అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. యేసు ప్రభువు చెప్పిన విధముగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము కాదు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ని యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి మన జీవితంలో ఒకవేళ అనుకున్నట్టు కాదు, దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద మనల్ని సంపాదించేటటువంటి వారముగా, ఐశ్వర్యవంతుల్నిగా చేస్తే మన జీవితము ఏ విధముగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఈరోజు నేను మీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ఐశ్వర్యము, సంపద, వెల్త్, రిచెస్, ఈ స్వాస్థ్యము అనేటటువంటిది
దేవుడు ఇవ్వందే రాదు. ఒకవేళ మనం కష్టపడి చేకూర్చుకున్న ఆ కష్టార్జితము అనేటటువంటిది దేవుడు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశము మానవుని జీవితముకు. అయితే ఐశ్వర్యము ఒకవేళ మనకు వచ్చింది అనగా, రిచెస్ మన దగ్గర ఉన్నవి అనగా, సంపదలు మన దగ్గర ఉన్నవి అనగా, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచే వస్తున్నవి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును. దేవుడు యెహోవా దేవుడు బ్లెస్సింగ్స్ని మాత్రమే కాదు ఈ రిచెస్ని వెల్త్ని కూడా ఇస్తూ ఉంటున్నాడు. ఈ బ్లెస్సింగ్స్లోనే ఈ ఆశీర్వాదములోనే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదము, కుటుంబానికి సంబంధించినటువంటి ఆశీర్వాదము, సంపదకు సంబంధించినటువంటి ఆశీర్వాదము, ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదము, ఆర్థిక పరంగా సంబంధించినటువంటి ఆశీర్వాదము, కుటుంబ పరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదము, సంఘానికి సంబంధించినటువంటి ఆశీర్వాదము అని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవుని ప్రియులారా, మనకున్నేటటువంటి ఈ ఆర్థిక పరమైన సంపదలైనా పర్వాలేదు, ఐశ్వర్యమైనా పర్వాలేదు, పేరు ప్రఖ్యాతులైనా పర్వాలేదు, కీర్తి అయినా పర్వాలేదు, ఇవన్నీ కూడా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. మనము వీటన్నిటిని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అనగా, ఒకవేళ దేవుడు మనల్ని బీదరికముగా కాకుండా ఒక సాధారణ మంచి స్థితిలో, అధిక రాబడి కలిగినటువంటి స్థితిలో ఉంచినట్లయితే, వీ హ్యావ్ టు కౌంట్ దాట్ ఇట్ ఈజ్ ఏ గాడ్స్ బ్లెస్సింగ్, అది దేవుని యొక్క ఆశీర్వాదం అని మనం గుర్తెరగాలి. ఈ ఆశీర్వాదము లేదా ఈ బ్లెస్సింగ్ అనేటటువంటిది సామెతలలో భూషణము అంటారు లేదా ఆభరణము అంటాడు. జ్ఞానము అనేటటువంటిది భూషణము లేదా ఆభరణము అంటూ ఉంటాడు. కేవలం మనుషులకే ఈ ఐశ్వర్యమును లేదా ఈ సంపదలను పొందుటకు దేవుడు సామర్థ్యమునిచ్చాడు. పశువులకు కానీ, ఈ పశు పక్షాదులకు కానీ, కేచర భూచర జలచరాదులకు ఈ సంపద ఐశ్వర్యం పొందేటటువంటి వీలు లేదు. అదే మాట ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనము 18వ వచనములోను, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనములోను, 112వ దావీదు కీర్తన 3 వచనములలోను ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. ఐశ్వర్యము పొందుటకు దేవుడు సామర్థ్యమునిచ్చును. ఒకవేళ ఈరోజు మనం అనుకోవచ్చు, నీ పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ గనక మన సంఘములో కొంచెము డబ్బు కలిగినటువంటి వారు, కొంచెము ధనము కలిగినటువంటి వారు ఉన్నాయడలా, వారి పట్ల మన యొక్క దృష్టి విరుద్ధంగా ఉంటుంది. మనం అనుకుంటాము ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని. కానీ ఇక్కడ ఒక మాట సెలవిస్తుంది, ఆ ఐశ్వర్యము, ఆ సంపద, ఆ వెల్త్, ఆ స్వాస్థ్యము, ఆ యొక్క రిచెస్, ఇవన్నీ పొందుకొనుటకు దేవుడే సామర్థ్యం ఇస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనకు ఇవన్నీ దేవుడి నుండి వచ్చినవి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వాటి మీదనే మన యొక్క మనస్సును కేంద్రీకృతం చేయకూడదు. మనీ సెంటర్డ్ మైండ్ ఉండదు, కానీ గాడ్ సెంటర్డ్ మైండ్ అనేటటువంటిది ఉండాలి. అందుకనే యేసు ప్రభు ఆ ధనవంతుడితో ఆ విధంగా చెప్పారు. అదే పట్టుకొని ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి ధనవంతులను, ఐశ్వర్యమును ఉన్నటువంటి వారిని, సంపదలు ఉన్నటువంటి వారిని మనము వేరే దృక్పథముతో ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ సామర్థ్యమును మనకి ఇస్తూ, ఈ లోక సంపదల విషయంలో దేవుడు ప్రజలను కొన్ని విషయాలలో హెచ్చరించాడు. మంచిదే, ఈ స్వాస్థ్యము దేవుడిచ్చాడు, ఐశ్వర్యము దేవుడిస్తుంటున్నాడు, సంపదలు దేవుడిస్తుంటున్నాడు, వెల్త్ గాడ్ ఈస్ గివింగ్, రిచెస్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ అస్. కానీ వీటి విషయంలో గాడ్ ఈజ్ ఆల్సో వార్నింగ్ ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ లోక సంపదల విషయంలో దేవుడు ప్రజల్ని హెచ్చిస్తుంటున్నాడు. ఏ విధంగా అయితే, మోసపూరితమైనటువంటి ధనమును సంపాదించరాదు. దేవుని ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటిది ఈ ప్రస్తుత ప్రజెంట్ కాంటెక్స్ట్లో. మోసపూరితంగా వచ్చేటటువంటి ఐశ్వర్యము సంపదన దేవుడు ఈరోజు ఖండిస్తుంటున్నాడు. సువార్తలలో యేసు ప్రభు 19వ అధ్యాయము లూకాసువార్త 8వ వచనములోను, పాత నిబంధనలో లేవీకాండము 19వ అధ్యాయము 36వ వచనములోను, ఈ లోక సంపదల విషయంలో దేవుడు ప్రజల్ని హెచ్చరిస్తూ, మోసపూరితమైనటువంటి ధనమును మీరు సంపాదించరాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
ఆశీర్వాదములు అనేటటువంటివి దేవుని యొద్దు నుండి వచ్చునని మనం మర్చిపోకూడదు. ఇందు నిమిత్తమే కదా యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథంలో ఖండించారు. ఇందు నిమిత్తమే కదా ఇశ్రాయేలీయులను దేవుడు ఖండించాడు. ఇందు నిమిత్తమే కదా రాజులను దేవుడు ఖండించాడు. ఇందు నిమిత్తమే కదా ఐశ్వర్యవంతులను సంపదలను దేవుడు ఖండించాడు. ఎందుకనగా వారికి వచ్చినటువంటి ఆశీర్వాదములను, వారికి వచ్చినటువంటి దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి మేలులను వారు మర్చిపోరారు. ఈరోజు ఒకవేళ దేవుడిచ్చినటువంటి సామర్థ్యము చొప్పున మనకిచ్చినటువంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యములు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, సంపదలు, ధనధాన్యములు, కుటుంబ జీవితము, పశు సంపద, వాహనములు, ఒక దానికి యజమానివై సంఘములో ఒక మంచి ఉన్నత స్థానములోని ఉన్నట్లయితే అవన్నీ దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అని ఎప్పుడు కూడా మర్చిపోరాదు. దేవుని ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరియు వారు సంపదల మీద నమ్మిక ఉంచరాదు అంటూ కీర్తనల గ్రంథం 52వ దావీదు కీర్తన 7వ వచనములో, దేవుడు అవన్నీ ఇచ్చిండు కదా అని చెప్పేసి దేవుణ్ణి మర్చిపోయి ఆ ఐశ్వర్యముల మీద, సంపదల మీద, యూ హ్యావ్ టు కీప్ నాట్ ఇన్ యువర్ మైండ్ ఆన్ యువర్ వెల్త్ ఆర్ ఆల్ ఆన్ యువర్ రిచెస్, వాటి మీద నీ మనస్సును ఉంచరాదు అంటున్నాడు. వాటినే నమ్ముకునరాదు, కానీ వాటిని నీకు ఇచ్చినటువంటి దేవుని నీవు నమ్ముకోవాలి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దట్ గాడ్ హూ ప్రొవైడెడ్ దట్ ఆల్ దోస్ రిచెస్ లేదర్ వెల్త్. ఆత్మీయ విషయముల కంటే ఎక్కువగా ధన సమృద్ధిని గురించి యోచించుకునరాదు. ఆత్మీయ అభివృద్ధి కంటే, ఆత్మీయ విషయముల కంటే ఎక్కువగా ధన సమృద్ధిని గురించి యోచించరాదు. ఐశ్వర్యము నిత్యము కాదని మనం మరవకూడదు. మనకు వచ్చేటటువంటి ఐశ్వర్యము, మనకు వచ్చేటటువంటి సంపద, మనం చేసేటటువంటి, మనకున్నటువంటి వెల్త్, రిచెస్, ఈ ధన సంపద, ధాన్య సంపద, ఐశ్వర్యము, ఇట్స్ నాట్ అన్ ఇటర్నల్. ఆ ఇటర్నల్ కాదు అనేటటువంటిది షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటూ బైబిల్ సత్యంలో చెబుతూ ఉంటున్నారు. ధన సంపదలు మోసపరచి వాక్యమును అణచివేయునని వారు మరవకూడదు. ఒకవేళ మనము దేవుడిచ్చినటువంటి సామర్థ్యం చొప్పున ఎక్కువగా సంపాదించి కూడబెట్టుకున్నట్లయితే, ఇక్కడ మాట చెప్తుంటున్నాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలోను, లూకా సువార్త 18వ అధ్యాయం 22 నుంచి 23వ వచనంలో, ధన సంపద మోసపరిచి వాక్యమును అణచివేయునని మీరు మరవకూడదు. మనకొచ్చేటటువంటి ధన సంపద పైన మన మనసు కేంద్రీకృతం చేసినట్లయితే అది వాక్యమును మోసపరిచేటటువంటిదిగా ఉంటుంది. ఈరోజు ధనం ఉన్నటువంటి మనము ప్రతీది కూడా డబ్బుతో కొనాలి, ఐశ్వర్యంతో కొనాలి, సంపదతో కొనాలి, వెల్త్తో కొనాలి అని మనం జ్ఞాపకం చేస్తూ మనం ఈ లోకంలో వాటితో జీవిస్తూ ఉంటున్నాం. కానీ సంపద అనేటటువంటిది ఈటర్నల్ కాదు అని చెప్తుంటున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనములలోను, లూకా సువార్త 12:5 వరకు చెప్పిన విధంగా 20-21వ వచనములోను, ఐశ్వర్యం కంటే మంచి పేరును మేలని మరవకూడదు. నీకున్నటువంటి ఐశ్వర్యం కంటే, నీకున్నటువంటి ఆస్తుల కంటే, నీకున్నటువంటి సంపదల కంటే, నీకున్నటువంటి వెల్త్ కంటే, నీకున్నటువంటి రిచెస్ కంటే మంచి పేరు, మేలు అని నీవెప్పుడు కూడా మరవకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకుండవచ్చు ఐశ్వర్యము, దేవుడిచ్చినటువంటి సంపదలు, వెల్త్, రిచెస్, అబండెన్స్గా ఎక్కువగా నీకుండొచ్చు, కానీ మంచి పేరు, అవి ఉంటేనే మంచి పేరు వస్తుంది అని వాటి కొరకు తాహత పడకూడదు. అవి ఉన్నా కానీ నీవు మంచి పేరు కొరకు వాటితో కాదు, నీ స్వంత నైతిక జీవితంలో దేవునికి విధేయుడవై నీవు జీవించి మంచి పేరును పొందుకోవాలి అని. తిమోతి గ్రంథము 6వ అధ్యాయము ఇదివరకు చదువుకున్న విషయంగా 6వ వచనము 8వ వచనములో మనం చూసుకుంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో కూడా చాలా చక్కగా రాస్తూ ఉంటున్నారు, వారు తమకు కలిగిన వాటి చే తృప్తి పడవలెను. ఒకవేళ దేవుడు నిన్ను పేద పరిస్థితులలో ఉంచడు, దినదినానికి కావలసినటువంటిది ఇస్తూ ఉంటున్నాడు, నీకు సరిపడేది ఇస్తూ ఉంటున్నాడు, ఇంకా ఎక్కువగా నీకు ఉండవచ్చు, ఇంకా ఎక్కువగా నీకు రావచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీకు ఎంత కలిగితే అంత వాటితో తృప్తిపరచు పడుము అనేటటువంటి దానిలో సత్యము ఏమిటి అనగా,
రేపటి గురించి ఆలోచన చేయకు. రేపు ఏది ఎప్పుడు దేవుడు ఎట్లయ్యాలో అది ఆ విధంగానే ఇస్తుండు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు వడగవు, కానీ దేవుడు వాటికి ఇస్తుంటున్నాడు, వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఈరోజు మన మనసు దేవుడు మనకు ఇచ్చిన కొద్దీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటటువంటి మనస్తత్వం కాకుండా మనకు ఇచ్చినటువంటి వాటి చే తృప్తిపరచవలను. కొందరికి లక్షలలో జీతం ఉంటుంది, కొందరికి వేలలో వారి యొక్క శాలరీ ఉంటుంది. వాటితో తృప్తి పడేటటువంటి జీతం, వాటితో తృప్తి పడేటటువంటి కుటుంబము ఈరోజు మనం ఉండాలి. కలిగిన వాటిలోనే తృప్తి పడాలి, ఎక్కువగా ఆశపడకూడదు. ఇది ఈ లోక సంపద గురించినటువంటి హెచ్చరిక, దేవుని ప్రజలు గుర్తుంచుకోవాల్సింది. ఇంకొకటి చూసుకుందాం, ధనవంతులైనటువంటి వారి యొక్క క్రైస్తవుల యొక్క బాధ్యత. ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఆఫ్ రిచ్ క్రిస్టియన్స్. ఐశ్వర్యము కలిగినటువంటి క్రైస్తవుల బాధ్యత లేదా విశ్వాసుల బాధ్యత చూసుకున్నట్లయితే చాలా మాటలు సెలవిస్తుంటున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని వారు గ్రహించాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని వారు గ్రహించాలి. ధన్యము అనేటటువంటి మాట నేను ఇదివరకే చెప్పాను, కేవలము ఆశీర్వాదమే కాదు సంతోషము అని కూడా చెప్తుంటున్నాడు. కొందరికి ఇచ్చుటలో సంతోషం ఉంటుంది. కరోనా వైరస్, కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఎంతోమంది, చాలామంది వారు ఇచ్చేటటువంటి సంఘాలుగా ఉన్నారు. కలిగిన దాంట్లో వారికి లేమి కలిగినటువంటి వారికి, లేమి ఉన్నటువంటి వారికి ఇచ్చారు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం అనేటటువంటి వారు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. కొరంతి సంఘానికి కూడా రాస్తూ పౌలు, బీదలైన పరిశుద్ధుల అవసరతల కొరకు జమ చేయవలెను. మంచి మాట. రిచ్ క్రిస్టియన్స్ రెస్పాన్సిబిలిటీలో ఇదొకటి, బీదలైన పరిశుద్ధుల అవసరముల కొరకు వారు జమ చేయాలి. వారికి ఉన్నటువంటి ధనముతో మంచి కార్యములు చేయాలి. ఇదే తిమోతి పత్రిక 6:17 ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు ఈ విధముగా సెలవు చేస్తూ, సత్క్రియలు అను ధనమును గలవారును, ఔదార్యమును గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని తిమోతికి ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఒకవేళ మీకు ఉన్నట్లయితే, ఎక్కువగా ఆస్తి సంపద ఐశ్వర్యము రిచెస్ వెల్త్ ఉన్నట్లయితే వాటితో మంచి కార్యములు చేయాలి. వాటిని ఇతరులతో సరిపోయేంత వారికి మనము ఇచ్చేటటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఇంకొక మాట ఈ విధముగా సెలవిస్తున్నాడు, వారు తమ సత్యమైన ధనమందు నమ్మకం ఉంచవలెను. దేవుడు ఇచ్చేటటువంటి ధనము ఏమిటి అనగా సత్యము అనేటటువంటి ధనం. దేవుని వాక్యము సత్యము, దేవుని మాటలు సత్యము, దేవుని నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆత్మ నడిపింపు సత్యము. లూకాసువార్త 16:9 ఈ విధముగా సెలవిస్తున్నాడు, మీరు సత్యమైనటువంటి వాక్యమందు, ఆ సత్యమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచుము, మీ కొరకు పరలోకమందు ధనము సంపాదించుకోము. యు గ్యాదర్ యువర్ వెల్త్, యు గ్యాదర్ యువర్ మనీ, యు గ్యాదర్ యువర్ రిచెస్ ఇన్ హెవెన్. పరలోకమందు నీవు ధనము సమకూర్చుకోము. ఇక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడ ఉండేటందుకు ప్రయత్నపరచు అని ధనవంతులైనటువంటి క్రైస్తవుల ఎడల రెస్పాన్సిబుల్ చెప్తూ ఉంటున్నాడు, బాధ్యతను గుర్తుకు చేస్తూ ఉంటున్నారు. ఈ విధముగా ఒకవేళ నీకు ఐశ్వర్యం సంపదలు ఉన్నట్లయితే మంచి కార్యములు ఇతరులతో పంచుకున్నటకు సంఘపు అక్కర్ల కొరకు కూడబెట్టుకున్న వలను, జమ చేసుకోవాలను, అక్కర్లో ఉన్నటువంటి వారికి మీరు చేయవలను అని సెలవిస్తూ ఉంటున్నాడు. చివరిదిగా, దేవుని కృప అను ధనము మరియు ఆయన యొక్క ఆశీర్వాదములు. దేవుని యొక్క కృప, రిచ్నెస్, ఆయన యొక్క కృపా సంపదలు, నిజమైనటువంటి సంపదలు, ఆత్మీయమైనటువంటి సంపదలు ఈ పత్రికల పాఠంలో కానీ, అంతే అదే విధముగా యాకోబు పత్రికలో కానీ, యేసు ప్రభువు చెప్పినటువంటి సువార్తలలో కానీ, కొరంతి సంఘానికి కానీ చెప్తూ ఉంటున్నాడు. నిజమైనటువంటి సంపదలు ఏమిటి, నిజమైనటువంటి ఐశ్వర్యము రిచెస్ వెల్త్ ఏమిటి అనగా పరలోకమందు
నిత్యమైనటువంటి ధనము, సత్యమైనటువంటి ధనము, దేవుని దృష్టిలో ధనవంతులు, విశ్వాసము అనేటటువంటి ధనము, ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేసేటటువంటి ధనము ఈరోజు మనము కలిగి ఉండాలి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియ స్నేహితులారా, పరలోకమందు మనకు నిత్య ధనం ఉంది, సత్యమైన ధనం ఉంది. అక్కడ నీవు ధనం సంపాదించుకో. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న విధంగా ఇక్కడ చిమ్మెట కొట్టును అంటున్నాడు. అక్కడ దొంగ, ఇక్కడ దొంగలు దోచుకు వెళ్తారు నీవు సంపాదించుకున్న ధనం. అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలు దాచుకున్నారు. కొట్టుకో, దొంగలు ఎత్తుకోలేక ఉండేటటువంటి మంచి ధన సమృద్ధి కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి పరలోకం. ఇక్కడున్నా పర్లేదు, వాటి మీద నీ మనసు నుంచుకోకుండా ఇదివరకు చెప్పిన విధముగా మనకివ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలను గుర్తెరిగి, మనకిచ్చినటువంటి హెచ్చరికలను మనము జ్ఞాపకం చేసుకొని, మనకిచ్చినటువంటి ఐశ్వర్యము దేవుని దగ్గర నుంచి వచ్చిందని జ్ఞాపకం చేసుకొనుచు, దేవుని దగ్గర నుంచి కృప అనేటటువంటి ధనము పొందుకునుటకు నిజమైనటువంటి సంపదలు, ఆత్మీయమైనటువంటి సంపదలను మనము గుర్తెరిగి, మనకెంత ఉన్నా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అవి దేవుడిచ్చినవే అని మర్చిపోయి దేవుని నుండి వేరుపోకూడదు అని నేను ఈ వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాను. అందును బట్టి ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనే అనేక దురాశలలోను పడుదురు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ధన సంపద, ఆస్తి సంపద, ఐశ్వర్యము సంపదలు నీకు ఇచ్చిండొచ్చు, కానీ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద వరల్డ్లీ డిజైర్స్. శోధనలో పడకూడదు, ఉరిలో పడకూడదు, అవివేక యుక్తములలో, హానికరములైన అనేక దురాశలలో పడకూడదు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నష్టములో నిన్ను ముంచేస్తుంది, నాశనములో ముంచేస్తుంది. కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ధనవంతుడైనటువంటి దేవుడే దరిద్రుడై ఉండుటకు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ధనవంతుడుగా ఉండుట సమానముగా ఎంచుకోలేక తను తాను తగ్గించుకొని దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని కూడా ఆ విధంగానే ఉండడం అని లేదు, కానీ దేవుడిచ్చినటువంటి వాటితో తృప్తిపడి దేవుడిని తక్కువగా చేసి నీకు ఇచ్చినటువంటి సంపదమును, ఐశ్వర్యమును, వెల్త్ని, రిచెస్ని ఎక్కువగా చేసి చూడకూడదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుడు మనకిచ్చేటటువంటి ఐశ్వర్యము, స్వాస్థ్యము, ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటి భాగ్యము, దేవుడిచ్చినటువంటి సామర్థ్యము అని మనము గ్రహించుకొని మోసపూరితమైనటువంటి ధనము సంపాదించుకోకుండా దేవుడు చూపించినటువంటి నిత్యమైనటువంటి ధనము కొరకు పాటు పాడుతూ ధనవంతులము క్రీస్తు ప్రేమలో, క్రీస్తు కృపలో, క్రీస్తు ప్రభువుల వారి యొక్క ఐశ్వర్యములో మనము ధనవంతులుగా ఉండి ఈ సంఘ క్షేమాభివృద్ధి, సంఘ సామాజిక క్షేమాభివృద్ధి కొరకు పాటు పడాలని ధనవంతులైనటువంటి, క్రీస్తులో ధనవంతులైనటువంటి మన అందరితో నేను ఈరోజు సెలవిస్తుంటున్నాను. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియా దేవుని పరిశుద్ధ సంఘమా, దయచేసి గమనించవలసిందిగా కోరుచుంటున్నాము. 15వ తారీఖు 11వ నెల 2016వ సంవత్సరము దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని సన్నిధానంలో చేరినటువంటి లేట్ సామ అనంతరావు గారి యొక్క జ్ఞాపకార్థమును గుర్తు ఉంచుకొని వారి యొక్క కుటుంబ సభ్యులు లిల్లీ అనంతరావు గారు, అదేవిధముగా ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ, స్వామిదాస్ అండ్ ఫ్యామిలీ, కాంతయ్య అండ్ ఫ్యామిలీ, సుధాకర్ అండ్ ఫ్యామిలీ, వినయసాగర్ అండ్ ఫ్యామిలీ, సెరీనా అండ్ ఫ్యామిలీ, వీరందరూ కూడా లేట్ సామ అనంతరావు గారిని జ్ఞాపకం చేసుకొనుచు ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నారు. మరి దేవుడు లేట్ సామ అనంతరావు గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వదిలి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆదరణ, ఓదార్పును అనుగ్రహించి తగిన సమయంలో వారికి మనశ్శాంతినిచ్చి ఆశీర్వదించి దీవించులాగున ప్రార్థించుకుందాము. అదేవిధముగా 17వ తారీఖు 11వ నెల 1986వ సంవత్సరంలో
దేవుని సన్నిధానమునకు చేరిన బి సుమన్ ధనరాజు గారిని జ్ఞాపకం చేసుకొనుచు వారి కుటుంబ సభ్యులు రాణి అంబయ్య గారు, అదేవిధముగా బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ డేవిడ్ ఎలైజా, డేవిడ్ ధనరాజ్ అండ్ డానియల్ గారును, అదేవిధముగా వారి యొక్క సిస్టర్ అండ్ ఫ్యామిలీ దారతిరాజ్, జేరెడ్ శామ్ గారు, మోనికా మనోహ జరూషా గారు, అదేవిధంగా వారి యొక్క మామలు, వారి కుటుంబ సభ్యులు బి దీనదయాలు, నాన్సీ, వివేక్, ఏసన్న మరియు వారి యొక్క చిన్నమ్మల వారి యొక్క కుటుంబములు శ్రీమతి మేరీ శ్యామలరాజ్, శ్రీమతి క్రీస్తు కళ డేవిడ్ బర్నబాస్, వారి యొక్క కుమార్తెలు దృశిల్లా బెట్సీ నికోలాస్, ఎడ్నా సెల్వం మరియు వారి యొక్క అంకుల్ ఎబినేజర్ అండ్ ఫ్యామిలీ వారు ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాము. మరి ప్రభువు సన్నిధానంలో ఉన్నటువంటి బి సుమన్ ధనరాజ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి యొక్క కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ, ఆశ్రయము, ఓదార్పునిచ్చి దీవించాలని కోరుతుంటున్నారు. వీరిని దేవుడు ఇంకగా ఆశీర్వదించి కాపాడుటకు ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సార్వభౌమత్వము కలిగినటువంటి మా సర్వేశ్వర, నీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచు ఇహ పరలోకములు మీ ఆధీనములో ఉంటున్నవి అని మేము జ్ఞాపకం చేసుకొనుచు, నీ పాద సన్నిధానములో మిమ్మల్ని మేము తగ్గించుకొనుచు, మీ నామమే ఉన్నతమైనటువంటి నామము అని హెచ్చిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడ, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ ఉచితమైనటువంటి రుచితమైనటువంటి కృపను మేము రుచి చూస్తూ ఈ దినమంతా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని అచలమైనటువంటి భక్తి కొరకు ఈ లోకములో ఈ విధముగా ఈ సాయంకాల సమయమున మీ వాక్య పలుకులను ధ్యానించుకోవడానికి, వినడానికి, ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి భాగ్యమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమంతా కాపాడినందుకు నీ స్తోత్రములు. ఇతరుల మేము చేసినటువంటి తప్పిదములను మన్నించండి. మా ప్రయాణములలో మాకు తోడుగా ఉన్నారు, మా ఉద్యోగములలో మాకు తోడుగా ఉన్నారు, ఇదిగో బయట తిరిగినప్పుడు మీరు మాకు తోడుగా ఉన్నారు, మా అనారోగ్య పరిస్థితులలో మీరు మాకు తోడుగా ఉన్నారు, మా సంతోషంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము మిమ్మల్ని మర్చిపోయినప్పటికీ మీ కృప మమ్మల్ని విడిచిపోకుండా మీరు మాతో ఉన్నారు. సాయంకాలానికి ఇల్లు చేర్చి నీ వాక్యం వినేటటువంటి భాగ్యం మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రములు, వందనములు. సాయంకాల సమయమున సంపదలు, ఐశ్వర్యము అనేటటువంటి వాక్యమును మేము నేర్చుకున్నాం. ఐశ్వర్యం అనేటటువంటి దేవుని దగ్గర నుంచే వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది. ఇదిగో ఐశ్వర్యం పొందుట అనేటటువంటి దేవుడికి ఇచ్చినటువంటి సామర్థ్యమే అని మేము నేర్చుకున్నాం. నిజమే, మీరు ఇచ్చేటటువంటి సామర్థ్యం చేతనే మేము ఈ లోకములో ఇదిగో కొద్దో గొప్ప సంపాదించుకొనొచ్చు. ఐశ్వర్యంతో ఇదిగో సంతోష సంపదల చేత, స్వాస్థ్యము చేత మేము బ్రతుకుతూ ఉంటుండగా, ఈ లోక సంపదల విషయంలో మేము దేవుని ప్రజలమైనటువంటి చెప్పుకుంటున్నటువంటి మేము మీరు చేసేటటువంటి హెచ్చరికలు, మోసపూరితమైనటువంటి ధనము సంపాదించకుండా ఆశీర్వాదములు దేవుని నుంచి వచ్చినవని మేము మర్చిపోకుండా, సంపదల మీదనే నమ్మకం ఉంచుకొనకుండా, ఆత్మీయ విషయంలో ఎదుగుట ధన సమృద్ధిని గురించి యోచించకుండా, ఐశ్వర్యము నిత్యము కాదని మేము యోచించకుండా, ధన సంపదలు వాక్యమును మోసపరుస్తాయని మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఐశ్వర్యము కంటే మంచి పేరును మేము తెచ్చుకొనుటకు మాకు కలిగిన వాటిచే తృప్తి పరుచకు సహాయమును అనుగ్రహించండి. ధనవంతులంగా మాకు ఇచ్చినటువంటి సిరి సంపద భోగభాగ్యములను అన్నిటి బట్టి ప్రార్థిస్తూ నిన్ను మర్చిపోకుండా, ఇవన్నీ ఈ కాలముకే మీరిచ్చినవే అని మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు. అవి ఎల్లప్పుడూ ఉండవు, అవి శాశ్వతమైనటువంటివి కావు, అశాశ్వతమైనటువంటివి, ఈ లోకంలోనే అవి ఉండవు అని. మీ వాక్యం ఒకటే తరతరములు నిలిచి ఉంటుంది, మీ నామం ఒకటే తరతరములు నిలిచి ఉంటుంది. మీ నామమే గొప్పది, మీ నామములో సంతోషము, మీ నామములో సంపదలు, మీ నామములో ఐశ్వర్యం అని మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం అని మేము యోచిస్తూ, వీధులైనటువంటి పరిశుద్ధుల అవసరతల కొరకు జమ చేస్తూ, ఇదిగో మా ధనముతో మంచి కార్యములు చేయించు, సత్యమైనటువంటి ధనమునందు నమ్మిక ఇస్తూ పరలోక ధనము కొరకు మేము సమకూర్చుకొనొచ్చు. ఇదిగో కృపా సంపదలు మేము పొందుకొనొచ్చు. ఆత్మీయ సంపదల కొరకు ఎదురు చూస్తూ పరలోకముందల నిత్య సత్యమును ధనమును, ఇదిగో తండ్రి దేవుని దృష్టిలో ధనవంతులముగా, విశ్వాసములో ధనవంతులముగా ఎదుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యము ద్వారా మమ్మల్ని, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా, వందనములు చెల్లించుకొచ్చున్నాం.
మీరు ఆ రోజు ధనవంతుడై ఉండి దేవునితో ఉండుట భాగ్యం అని విడిచిపెట్టుకొని, అదిగో తండ్రి ఈ లోకంలో వచ్చి నరావతారిగా దీనుడవుగా దరిద్రుడుగా ఈ లోకంలోకి పుట్టారు. నీకు స్తోత్రములు, వందనములు. అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించండి. ఎటు తోచక దిక్కుత లేని స్థితిలో ఉంటున్నటువంటి బిడ్డలకు మీ కృపను అనుగ్రహించండి. క్రీస్తు నామములో హింసపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఒంటరిగా ఉంటున్నటువంటి బిడ్డలకు మీ కృపను అనుగ్రహించండి. అయితే తండ్రి ఆస్తితో అలమటిస్తున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. ఆస్తి సంపదల మీద ఉన్నటువంటి ఐశ్వర్యమును, రేపటి గురించినటువంటి ఆశను మేము వదిలేసి తినడానికి కావలసినటువంటి ఆశీర్వాదములు మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా తోబుట్టువులను, రక్త సంబంధికులను, బంధుమిత్రాదులను ఆశీర్వదించండి. పుట్టినరోజులను, ఎదిగో వివాహ వార్షికోత్సవంలో జరుపుకున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. మీ కృపల చేత బలపరచండి. జ్ఞాన వివేకము తెలివితేటలకు, చిన్న బిడ్డలకు, యవనస్తులకు, వృద్ధులకు, దంపతులకు మీ యొక్క కృప సహాయమును అనుగ్రహించండి. మహా గొప్ప కనికరం కలిగినటువంటి మా దేవ, అడిగి ఊహించే వాటికంటే ఎక్కువగా మీరిస్తూ ఉంటుండగా వాటి చేయడం తృప్తిపరిచే జీవితం మాకు అనుగ్రహించండి. ఎప్పుడు రుణపడేటటువంటి బిడ్డలముగా, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించేటటువంటి బిడ్డలముగా ఉండేందుకు సహాయం దయచేయండి. ఈ రాత్రి ప్రయాణిస్తున్నటువంటి బిడ్డలకు క్షేమకరమైనటువంటి ప్రయాణం మీరు అనుగ్రహించండి. దుఃఖసాగరంలో బంధువులను, ప్రియమిత్రులను, రక్త సంబంధికులను కోల్పోయి దుఃఖసాగరంలో ఉంటున్నటువంటి బిడ్డలకు ఓదార్పును, అదేవిధముగా ఆదరణను మీరు అనుగ్రహించండి. మా సంఘ ప్రార్థనలను ఎదిగో తండ్రి నీకై సమర్పిస్తుంటున్నాం. కమెంటు రూపంలో ఎదిగో తండ్రి వారు ప్రార్థన చేస్తుండగా వారి యొక్క విజ్ఞాపనలను, మొరలను మీరు ఆలకించి చెవియొగ్గి వారి ప్రార్థనలకు ఎదిగో తండ్రి ప్రత్యుత్తరం ఇవ్వమని ప్రార్థిస్తుంటున్నాం. రహస్య ప్రార్థనలను, కన్నీటి ప్రార్థనలను, ఉపవాస ప్రార్థనలను మీరు వినండి. కృప కనికరం కలిగినటువంటి మా దేవ, భక్తి నీతి సుబుద్ధులతో జీవించటకు సహాయం అనుగ్రహించండి. రానైనటువంటి వారంలో మీ కృపను మాకు అనుగ్రహించి నిశ్చితమైతే మేము అందరం మళ్ళీ కలుసుకొని ఆరాధించుకునేంత మట్టుకు మాకు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరబడునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయించున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో అంతేక దుష్టుడు తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అయ్యున్నవి, ఆమేన్. మన పరమ తండ్రి, సృష్టికర్త, ధనవంతుడైనటువంటి దేవుని యొక్క ప్రేమ, ధనవంతుడై దరిద్రుడగా ఈ లోకానికి వచ్చి సిలువపై తన యొక్క శరీరమును సమర్పించి తిరిగి లేచి ధనవంతుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప, కృప అనేటటువంటి ఐశ్వర్యము సంపదలోనికి నడిపించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్నత సహవాసం, సకల దీవెనలు, దేవుని యొక్క సంపద, ఐశ్వర్యము అనేటటువంటి అంశము ద్వారా వాక్యము విన్నటువంటి మనందరి ఆత్మీయ జీవితమునకు, వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితమునకు, సమాజ జీవితమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక, ఆమేన్. Yeah.